యువగణం పాదయాత్రలో మహిళల కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత తీసుకుంటా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయస్సు గల మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. అలాగే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. యువగళం పేరుతో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. రైతులకు అండగా ఉంటామన్నారు. రైతు ఆత్మహత్యలను అరికట్టి ప్రతి రైతుకు 20,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే, అంతా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల ముందర ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తానాడు. ఇప్పుడు దాని గురించి చూసే లేదు. ఎన్నికల ముందర 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆ హామీ? గోవింద గోవింద వ్యతిరేకంగా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మేడం పరిస్థితి మనం చూస్తున్నాం. గత 130 రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూసా. మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని మహిళలు దాంట్లో మొదటిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు వేయబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీ అకౌంట్ లో బాగున్నారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్ లో బాగున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే బాబు గారు మహిళలు తిరగడానికి బస్ ఛార్జ్ లేకుండా చేయబోతున్నారు. ఇంకా నిరుద్యోగ యువతీయువకులు కూడా ఎన్నికల ముందర హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. 2,30,000 పోస్టులు భర్తీ సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. నిలబెట్టుకున్నాడా? అందుకే నిరుద్యోగ యువతీయువకుల కోసం యువగళం అన్న పేరుతో ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాల్లో యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.